ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ రవితేజ్ అనే ఒక 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 ఇమేజ్ కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్ పర్సనాలిటీ, ఒక విచిత్రమైన బ్లెండ్ అనమాట. అంటే అంతకుముందు రాజన్ ప్రసాద్ గారు ఒక ఎంటర్టైన్మెంట్ అనే జానర్లో హీరోయిజం అనే హీరోగా, ఎంటర్టైన్మెంట్ అనే జానర్ కేవలం కమెడియన్స్ వరకే పరిమితమైన రోజుల్లో రాజన్ ప్రసాద్ గారు దాన్ని హీరో రేంజ్కి తీసుకొచ్చారు. అంటే కామెడీ చేసే వాళ్ళు హీరోలుగా చేస్తూ సినిమాలు రావచ్చు అనే దానికి ఫస్ట్ పునాది వేసింది రాజన్ ప్రసాద్ గారు. ఆ నెక్స్ట్ స్టేజ్ని తీసుకెళ్ళింది రవితేజ్ అనమాట. అంటే రవితేజ్ ఎంటర్టైన్మెంట్ జానర్తో పాటు హీరోయిక్ డీడ్స్ చేస్తూ మాస్ అపీరెన్స్ కైండ్ ఆఫ్ డైలాగ్ చెప్తూ నిర్మోహమాటంగా మాట్లాడుతూ ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్లో అయినా సరే ఆన్సర్ చేస్తారు ఇప్పుడు అనే ఒక టైప్ ఆఫ్ పెక్యులర్ ఇమేజ్ని డెవలప్ చేసుకున్నట్టుగా అతనికి సబ్జెక్టులో పడతాం, దానికి తగ్గట్టుగా అతను పర్ఫామ్ చేయటం, అలా తన కెరీర్ని బిల్డప్ చేసుకొచ్చే టైంకి, ఆ టైంలోనే ఇప్పుడు మీరు చెప్పిన సోకాళ్ళు మిత్రుడు రాజమౌళి, వినాయక్, సురేందర్ రెడ్డి వాళ్ళు సినిమా ప్రాజెక్టులు చేయడం జరిగింది. జగన్ ఎలాగో ఆల్రెడీ రవితేజ్ని తయారు చేసిన డైరెక్టర్ ఆయన. సో వీళ్ళందరూ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఒక మామిడికాయ షాప్కి వెళ్ళినప్పుడు మామిడికాయని పచ్చి మామిడికాయ, పండు మామిడికాయ, లేకపోతే మిగల పండిన మామిడికాయ అనే రేంజ్లో ఆ షాప్లోంచి అదే తీసుకుందామని చూస్తాం. అంటే ఇప్పుడు ఏమాత్రం కొంచెం తెలివితేటలు, డెఫినెట్గా మనం ఈ టైప్ సినిమా తీస్తున్నాం కాబట్టి ఈ టైప్ జానర్లో తీయాలి అనే ఒక ఆలోచనతో ఉండే వాళ్ళందరూ కూడా బహుశా ఇదే కారణం అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు రవితేజ్ దగ్గరికి వచ్చినప్పుడు రవితేజ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ తీద్దాం, అంటే రవితేజ్ సెట్ ఆఫ్ ఇమేజ్ నుంచి ఆ ఇమేజ్ కైండ్ ఆఫ్ ఫిల్మే తీస్తేనే అది మనకి ఒక చేంజ్ ఉంటుందేను, మన 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 సినిమాని ఊహించుకుని వచ్చే ఆడియన్స్ కూడా ఒక చేంజ్ ఫీల్ అవుతారనే ఆలోచనలోంచి వచ్చే సినిమాలే ఇవన్నీ అనుకుంటున్నాను నేను. దానికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా మా దర్శకులు గుణశేఖర్ గారు ఎక్స్ట్రాడినరీగా, అంటే ఆయన ఇంతకుముందు సినిమాల్లో దానికి ఏమాత్రం భిన్నంగా కాకుండా నేను డబుల్ పాత్ర చూశాను. చూసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే గుణశేఖర్ గారి ప్రీవియస్ సినిమాల్లో తాలూకు కథానాయకుల్లో ఉండే చిన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండేది. ఇప్పుడు చిరంజీవి గారు చూడాలందులో మంచి ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్తో ఆయన క్యారెక్టరేషన్ని ఒక కొత్త రకమైన రేంజ్లో డీల్ చేశారు ఆయన. అలాగే ఒక్కడి కొద్దికి సటిల్డ్గాను మహేష్ బాబుని ఒక కొత్త రకమైన ఇమేజ్కి ఒక డిజైన్ చేశారు. బట్ ఆ రెండింటికి విరుద్ధంగాను రవితేజ స్కూల్కి దగ్గరగాను ఒక ఎనర్జెటిక్ అపీరెన్స్ అనమాట. అంటే చూస్తే మనకే ఏంద్రా గుణశేఖర్ గారి సినిమా ఇది, ఇంత హిలేరియస్గా ఎనర్జెటిక్గా రవితేజ బాడీ లాంగ్వేజ్ కానీ డైలాగ్ ప్లే కానీ అన్నీ బ్రహ్మాండంగా ఉంటున్నాయి, అందులో బ్రహ్మాండంగా రవితేజ కామెడీ సీన్స్ కానీ ఏంటి అని ఒక సంభ్రమాచర్యాలకు లోనేటట్టుగా నేనే ఫీల్ అయ్యాను. కథ విన్న తర్వాత థియేటర్లో నేను నా డెవలప్ చూసుకున్నప్పుడు నేనే ఫీల్ అయ్యాను. సో డెఫినెట్గా మీరు చెప్పిన చేంజ్ కాకతాళీయంగా జరిగింది. ఆ జరగడానికి పోనాది ఏంటంటే రవితేజ యొక్క బ్రాండ్ ఇమేజ్, అతను డెవలప్ చేసుకున్న ఇమేజ్, ఆ ఇమేజ్ని క్యాప్చర్ చేసుకుందాం అనే డైరెక్టర్ల యొక్క డిజైనింగ్ ఆఫ్ స్క్రిప్ట్స్లో నుంచి వచ్చింది. బ్రహ్మానందం గారు చూస్తేనే, బ్రహ్మానందం గారిని చూస్తేనే అంటే ఏమీ చేయకుండా జస్ట్ ఆయన ఎంట్రీ అయితేనే థియేటర్ అంతా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నవ్వే రేంజ్కి ఆయన మన కళ్ళ ముందే అద్భుతమైన రేంజ్కి ఎదిగి పద్మశ్రీ నుంచి డాక్టర్ వరకు కూడా బిరుదులు సంపాదించారు. ఆయన గురించి ప్రత్యేకం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మీరు చెప్పినట్టు బ్రహ్మానందం గారి సినిమాలో ఉన్నప్పుడు అది సినిమా నుంచి బయటకు వస్తూ బ్రహ్మానందం గారికి ఏం లేదురా, ఒకవేళ కరెక్ట్గా క్యారెక్టరేషన్ సరిగ్గా చేసుకోలేకపోతే, లేకపోతే బాగుంటే బ్రహ్మానందం నిలబెట్టేసాడరా సినిమాని, బ్రహ్మానందం గారి వల్లనే సినిమా ఉందరా, మిగతా కథను మర్చిపోయి, ఇలాంటి కామెంట్లు ప్రతి సినిమాకి వినపడుతున్నాయి. కానీ మా సినిమాలో రవితేజే బ్రహ్మాండమైన ఎనర్జెటిక్ అపీరెన్స్ బాడీ లాంగ్వేజ్తో హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చారు. కథలోని భాగంగా కాశీ అనే పాత్రలో బ్రహ్మానందం గారు సందర్భానుసారంగా వచ్చే ఫస్ట్ హాఫ్లోని కొన్ని సన్నివేశాలు, సెకండ్ హాఫ్లోని కొన్ని సన్నివేశాల్లో వాళ్ళిద్దరి మధ్యన పండిన ఒక టీజింగ్ టిక్లిష్ డ్రామా అనేది చాలా బ్రహ్మాండంగా కొత్తగాను ఈ మధ్యకాలంలో ప్రజలు ప్రేక్షకులు బ్రహ్మానందం గారి నుంచి ఎలాంటివి ఆశిస్తున్నారు అలాంటివి వాటికి ఏమాత్రం తగ్గకుండా అదే రేంజ్లో డైరెక్టర్ గారును డైలాగ్ రైటర్ శ్రీధర్ శ్రీపాన అందరూ కలిసి, రవితేజ అందరూ కలిసి డిస్కస్ చేసుకుని డీల్ చేసి షూట్ చేయడం జరిగింది. సో ఆ పాత్ర డెఫినెట్గా కాశీ పాత్రలో బ్రహ్మానందం గారు ఈ సినిమాలో నిప్పు సినిమాలో బాగా అలరిస్తారని నమ్మకం నాకు ఉంది. నాకే చూస్తుంటే నాకు బాగా నవ్వొచ్చింది.
తర్వాత బ్రహ్మానందం గారికి మా సంస్థకి అంటే నా డైరెక్టర్ దర్శకుడిగా నేను లాహిర్ లాహిర్లో ఆయనతో సినిమా ఆయన యాక్ట్ చేశారు అనుకోకుండా సినిమాలో ట్రాక్లో ఆయన లేరు, పైన ఇంటికి వద్దలేరు. అలాగే సీత సినిమాలో ఒక చిన్న సీన్ చేశారు, నా కెరీర్లో యువరాజులోనేమో ఒక సీన్ ఒక సీన్ చేశారు. బట్ అది కాకుండా జానక రాముడి నుంచి కూడా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయనకు బాగా పరిచయం, నేను మాస్టర్జీ మాస్టర్జీ అని పిలుస్తున్నాను ఆయన. మేము డేట్ అడిగిన వెంటనే చాలా ఎంతో బిజీగా ఉన్నా కూడా అందులోంచి వచ్చి పర్సనల్ కేర్ తీసుకుని మాకు ఆ డేట్లన్నీ అకామిడేట్ చేసి ఈ సినిమాలో నిజంగానే ఎంటర్టైన్మెంట్ రవితేజ ఫస్ట్ ఎనర్జెటిక్ అపీరెన్స్తో ఎంటర్టైన్మెంట్ తీసుకొస్తే బ్రహ్మానందం గారు నెక్స్ట్ మాకు దాన్ని సపోర్ట్ చేస్తూ బ్రహ్మాండంగా ఎంటర్టైన్మెంట్ పండించారు. ఇప్పుడు మేము మే 23న సినిమా అనౌన్స్ చేశాను నా బర్త్డే రోజు. మే 8 స్వర్గీయ నందమూరి తారక రామారావు బర్త్డే రోజు ముహూర్తం షాట్తో షూటింగ్ స్టార్ట్ చేసాం. కానీ ఆ రెగ్యులర్ షూటింగ్ అనేది ఆగస్ట్ 1 నుంచి స్టార్ట్ అయ్యాను. ఆగస్ట్ 1 నుంచి స్టార్ట్ అయ్యి యాక్చువల్గా జనవరి 13 రిలీజ్ అని ముహూర్తం షాట్ రోజునే మేము అనౌన్స్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా అన్ని పక్కాగా అన్ని ఫిక్స్ అయిపోయినాయి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే నాకు పోటీ తత్వం ఇష్టం ఉండదు. నా సరుకుని నేనేమైతే ప్రొడక్ట్ చేస్తున్నానో, నేనేమైతే ప్రొడ్యూస్ చేస్తున్నాను, నేనేమి డైరెక్ట్ చేస్తున్నానో, నా ప్రొడక్ట్ ఏంటి, దాని యొక్క సామర్థ్యం ఏంటి, దాన్ని కరెక్ట్గా సామర్థ్యంలోకి మనం తీసుకున్నామో లేదా, దానికి కావాల్సిన హంగులని దిద్దాము లేదా అని దాని మీద నేను ఎక్కువ ఆలోచిస్తాను. తప్పితే ఎంతమంది మధ్యలో వేస్తున్నాము, ఎవరికి పోటీ వెళ్తున్నాము, లేకపోతే ఆ పోటీలో మనకి ఏదైనా ఇబ్బంది జరుగుద్దా, థియేటర్లు తక్కువ దొరికి ఎక్కువ థియేటర్లు మనం ఎక్స్ప్లాయిట్ చేయలేమా, ఇలాంటి వాటిని నేను ఇప్పుడు ఆలోచించలేను. దానికి నా చరిత్ర నేను ఇంతకుముందు తీసిన సినిమాలే దానికి సాక్ష్యాలు. ఇప్పుడు లాయర్ లాయర్ని అన్ని ఏరియాలు నేనుగా ఓన్గా పెట్టుకుని 3 ఏరియాలు మాత్రమే అమ్మి రిలీజ్ చేశాను. దేవదాస్ని తీసుకెళ్ళి భయంకరమైన కాంపిటీషన్లో డెడ్ డేస్లో రిలీజ్ చేశాను. 11, 12, 13 మోస్ట్ డేంజరస్ డేస్, అందులో పర్టికులర్లీ న్యూ ఆర్టిస్టులకి 14 నుంచి అంటే కలెక్షన్స్ ఉంటాయి, డెఫినెట్గా పండగ కలెక్షన్స్ ఉంటాయి. ఆ టైంలో 11 రిలీజ్ చేశాను. ఆ పైన స్టైల్ పడింది, లక్ష్మి పడింది, కొంగుజాటు చుక్కల చంద్రుడు పడింది. సో ఆ 3 తర్వాత నా సినిమాకి వచ్చారు. నేనేంటంటే అక్కడ బేసిక్గా ఒక సినిమాకి జరగాల్సిన సంస్కారం అంటే దానికి కావాల్సిన కరెక్ట్ హంగులన్నీ కరెక్ట్గా అయినాయా లేదా, మేము అనుకున్న యుద్ధ ప్రాతిపదిక మీద చేసిన ప్రాసెస్లో ఆడియో రిలీజ్ అనేది మేము 7వ తారీఖుకి 8వ తారీఖుకి చేయగలిగే పరిస్థితిలో ఉన్నాం. అంటే లాస్ట్ సాంగ్ ఫైనలైజ్ అయ్యి ఆ షూటింగ్ 1, 2, 3 తారీఖుల్లో అయ్యి అంటే 1వ తారీఖు మాకు డేట్ వస్తే 7వ తారీఖున ఆడియో రిలీజ్ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాం. 7వ తారీఖున రిలీజ్ చేస్తూ 13 సినిమా రిలీజ్ చేయటం అసలు ఏమాత్రం ఇబ్బంది, ఏమాత్రం హర్షణీయమైన సంఘటన కాదు. అట్ ది సేమ్ టైం ఒక 10 రోజుల కోసం ప్రొడ్యూసర్ని ఎంచుకోవడం కూడా కరెక్ట్ కాదు. 1.5 మంత్ ముందు నుంచి దాన్ని పక్కాగా ప్రిపేర్ చేసి మా సబ్జెక్ట్లో ఏ మెటీరియల్ ఉంది, మా డిజైన్స్ ఇవి, మా ట్రైలర్ ఇది, ఇవన్నీ చేసుకుంటాకే ప్యారలల్గా ఎంత ప్రయత్నించినా కూడా కుదరలేదు. అంటే దీని వెనక వేరే కారణాలు లేవు. మేమేమైతే సబ్జెక్ట్ అనుకున్నాం అది థియేటర్స్ అంటారా, థియేటర్స్ అనేవి సిటీలో డెఫినెట్గా ప్రాబ్లం. ఎందుకంటే బిజినెస్ మెన్, బాడీగార్డు లాంటి సినిమాలు ఉన్నప్పుడు సిటీస్ వరకు దట్టు మేజర్గా ప్రాబ్లం ఉన్నది హైదరాబాద్ సిటీ వరకు. దానివల్ల ఏమొస్తుందంటే 1 crore ఎంత తేడా వస్తుంది బిజినెస్లో. కానీ ఆ పండగ అడ్వాంటేజ్ అనేది యాడ్ అవ్వటం వలన తర్వాత వచ్చినప్పుడు వచ్చే ఏమైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ సర్దుబాటు అవుతుంది తప్ప ఇంకేమి అడ్వాంటేజ్ లేదు, డిసడ్వాంటేజ్ లేదు. కానీ ఒక ప్రొడక్ట్ని మనం రిలీజ్ చేసేటప్పుడు మనం సంతృప్తికరంగా ఉన్నామో లేదా, దానికి కావాల్సిన సంస్కరణలు జరిగినాయి లేదా, ఇలాంటి వాటి మీద అందరం కూర్చుని ఇక్కడ ప్రెస్టేజ్ అనౌన్స్మెంట్ డేట్కి మనం వెళ్ళిపోవాలి అనే దానికంటే కూడా కరెక్ట్గా ఏముంది 2 వారాలే పోస్ట్ పోన్ చేస్తున్నాం, కరెక్ట్గా దాన్ని ఈలోగా మనం అనుకున్న ఆడియో ఫంక్షన్ చేసి తర్వాత డిస్క్ ఫంక్షన్ అనేది ఒకటి చేసి మన సినిమా గురించి 10 మందికి తెలిసేది చేసి ఎలాంటి ప్రాజెక్ట్కైనా ఫిలిం క్రిటిక్స్, ఫిలిం గోయర్స్, ప్రతి ఊర్లో ఉండే ఫిలిం గోయర్స్, క్రిటిక్స్, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ అవేర్నెస్ ఉంటుంది ఎలాంటి సినిమాకైనా కూడా. కానీ ప్రేక్షకుల దగ్గరికి రీచ్ అవటానికి మాత్రం ఒక రేంజ్ సినిమాకి మినిమం 1 మంత్ పడుతుంది. ఆ 1 మంత్ కావాల్సిన టైం పీరియడ్ గెయిన్ చేయడం కోసమే పోస్ట్ పోన్ చేయడం చేసాం, తప్పితే ఇంక వేరే ఉద్దేశాలు దీని వెనకాల లేవు. అది మీకు నేను క్లియర్గా వివరించుకుంటాను. మా సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలో అంటే తొలిసారిగా అంటే మొట్టమొదటిసారిగా
ఒక ప్రముఖ దర్శకుడు దర్శకత్వంలో ఇంకొక ప్రముఖ దర్శకుడు నిర్మాతగా మరి నిర్మించే సినిమా కింద నా చిత్రం రూపొందుతోంది. ఇది నేను ఇందాక చెప్పినట్టుగా ఫిలిం క్రిటిక్స్, ఫిలిం మ్యాగజైన్స్, ఇంటర్నెట్లో ఉన్న ఫిలిం న్యూస్ని ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. ప్రేక్షకులు కూడా రీచ్ అవ్వాలంటే ఈ కాన్సెప్ట్ ఒకటి ఉంది. అంటే ఇది రెగ్యులర్గా వచ్చే రవితేజ కైండ్ ఆఫ్ సినిమానే కాకుండా వెనకాల ఒక ఇద్దరు దర్శకుల యొక్క ప్రమేయం ఉంది అని తెలియటం కోసమని ప్రతి థియేటర్స్కు ముందు మా కాన్సెప్ట్ ఆఫ్ ది ఫిలిం, ఈ సినిమా వెనకాల ఎలాంటి వాళ్ళు ఉన్నారు అని తెలియటం కోసమని గుణశేఖర్ గారు ఫస్ట్ టైం ఇలాగో ఒక పేపర్ మీద నుంచోవటం అలాంటిది ఫోటో, ఆయన ఫోటో ముందుకు రావడం అనేది జరిగింది. ఆయన ఫోటో లెఫ్ట్ సైడ్, నాది రైట్ సైడ్, మా ఇద్దరిని ముందు, మా ఇద్దరి కంటే ముందు రవితేజ నుంచోవటం అనే స్టాండ్ని పంపించడం జరిగింది. తర్వాత సినిమాలో ఒక క్యాప్షన్ అనేది ఎందుకు అనుకున్నామంటే, అంటే ఫస్ట్ రిలీజ్ చేసిన డిజిటల్ పోస్టర్ దాంట్లో ఒక క్యాప్షన్ పెట్టడం జరిగింది. ఎప్పుడూ అల్లరిచిల్లరిగా తిరుగుతూ ఉండేవాడు, ఈసారి ఒక బాధ్యత ఉంది. కాదు, ఎప్పుడూ అల్లరిచిల్లరిగా తిరుగుతూ ఉంటాడు, ఈసారి ఒక బాధ్యత కూడా ఉంది అని పెట్టాం. అంటే ఏంటంటే, రవితేజ కైండ్ ఆఫ్ ఎనర్జెటిక్ అపీరెన్స్తో కూడిన ఎంటర్టైన్మెంట్ ఉంటూనే ఒక రెస్పాన్సిబిలిటీతో కూడిన కథనం ఉంటుంది ఈ సినిమాలో. అంటే ఒక డ్రైవ్ ఉంటుంది, ఒక సెంటిమెంటల్ డ్రైవ్ ఉంటుంది, లేకపోతే ఒక డ్రామా, చిన్న డ్రామాతో కూడిన ఒక డ్రైవ్ ఉంటుందనే ఉద్దేశం చెప్పడం కోసం అన్నట్టుగా ఆ క్యాప్షన్ని మేము డిజైన్ చేయడం జరిగింది. అట్లాగే ఈ డిజిటల్ పోస్టర్ అనేది తెలుగు, అంటే నాకు మా కాన్సెప్ట్ అని ఒక అడ్వర్టైజింగ్ కంపెనీ నాకు ఎప్పటి నుంచో నా బ్యానర్ పెట్టినప్పటి నుంచి నాకు సపోర్ట్గా ఉంటూ నాకు రకరకాల ఐడియాలు ఇస్తూ నన్ను వాళ్ళు గైడ్ చేస్తుండగా పబ్లిసిటీ చేసుకుంటూ వస్తున్నాను నా సినిమా, నా బ్యానర్లు వచ్చే సినిమాలు అన్నింటిని. ఆ జీకే గారు ఒక డిజిటల్ పోస్టర్ ఐడియాని ఆయన ఒక దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యి ఆ ఐడియాని మాకు చూపిస్తూ ఇలా తెలుగులో ఫస్ట్ టైం చేద్దామని ఆయన చెప్పడం ద్వారా మేము కూడా ఇన్స్పైర్ అయ్యి అలా డిజిటల్ పోస్టర్ని మా సినిమా ద్వారా ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకుల ముందు తీసుకురావడం జరిగింది. డిజిటల్ పోస్టర్ అంటే ఏంటంటే, వాల్ పోస్టర్ అంటే పేపర్ రూపంలో ఉంటుంది, వాల్కి అంటించడం జరుగుతుంది. డిజిటల్ పోస్టర్ అంటే ఏంటంటే డిజిటల్ ఫార్మేట్లో ఉంటుంది, బట్ నిశ్చలంగా ఉంటూ ఎక్కడో చిన్న కదలికను దానికి ఒక ట్రాలీనో జూమ్ బ్యాక్ లాంటిదో ఒక ఆపరేషన్ ఉంటూ దానికి ఒక రీరికార్డింగ్ని ఏంటి రీరికార్డింగ్ అడాప్ట్ చేస్తూ ఒక డిటిఎస్ ఫార్మేట్లో థియేటర్లో చూడటం అనేది డిజిటల్ పోస్టర్ దానికి అర్థం అన్నమాట. అది థియేటర్లో చూడొచ్చు, ఇంటర్నెట్లో చూడొచ్చు, లేకపోతే టీవీలో చూడొచ్చు అదనమాట. సో అది ఆ డిజిటల్ పోస్టర్ యొక్క కథాకామేషన్. హాయ్, ఐఎమ్ వైవిఎస్ చౌదరి. జీవీ గారు, ఐడిల్ బ్రెయిన్ జీవీ గారు నాకు, నేను స్ట్రగులర్గా అంటే ప్రొడ్యూసర్గా స్ట్రగులర్గా ఉన్నప్పటి నుంచి నాకు ఒక మిత్రుడిగా పరిచయం జీవి గారు. సో జీవి గారు ఈ ఒక కొత్త ఫార్మేట్తో ఇంటర్వ్యూని నాతో స్టార్ట్ చేయడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ ఇంటర్వ్యూ అనేది ఆయన సైట్లో ఫస్ట్ టైం లాగా రెగ్యులర్గా మనకు ప్రింట్ మీడియాలో తీసుకుని ప్రింట్ మీడియాలో పెట్టే టైప్ కాకుండా వీడియో మీడియాల ద్వారా ఇంటర్వ్యూని లైవ్లా తీసుకుని యాజ్ ఇట్ ఈజ్ దాన్ని పెడతాం అనేది నాతో స్టార్ట్ చేయడం నాకు ఆనందంగా ఉంది. అలాగే ఐడిల్ బ్రెయిన్ వ్యూయర్స్ అందరికీ, హిట్టర్స్ అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు. మా నిప్పు చిత్రాన్ని ఆదరించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మీ వైవేశ్వరి.